Municipal Yenikalano, Pradhana Pratipaksham TDP, Pratishtat Makanga Tiskunde. Municipal Yenikalo, Vijayame Lakshenga, Vyuhalaku Padunu Pettunaru, TDP Adhineta Chandrababu. Swayamga Adhinete Rangamloki Digi, Pracharanni Parugulu Pettinchanunnaru. Ee Nela 4 Nunchi Chandrababu, Municipal Yenikala Pracharam Nirvahinchanunnaru, 5 Rojula Patu, Ayana Paryatanalu Kodasaganunnayi. Kalalo, Chandrababu Yenikala Pracharam Nirvahinchanunnaru. Chandrababu Yenikala Pracharaniki Sambandhinchi updates ma pratinidhi Rakesh andistaru. Rakesh, Chandrababu Yenikala Prachara schedule ye vidhanga undabothundi? Yes, Madhu Sweta, TDP Chief Chandrababu, Municipal Yenikala new chala serious ga teesukunnaru. Pradhananga ellundi nunchi 5 rojula patu Chandrababu Yenikala Pracharam nirvahinchabothunnaru. Munduga ellundi 4 tedi Karnool Jillalo Chandrababu Yenikala Pracharam untundi. 5 tedina Chittoru Jillalo Pracharam untundi. 6 tedina Vishakha Jillalo. 7వ తేదీన విజయవాడ కృష్ణా జిల్లా 8వ తేదీన గుంటూరు జిల్లాలో చంద్రబాబు వరుసగా 5 రోజుల పాటు ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాల్లో గెలుపొందారు. అదే టెంపోను కంటిన్యూ చేయాలి కాబట్టి ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా పార్టీ సింబల్ వైజ్ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ సీరియస్ గా తీసుకుంది. అటు అధికార పార్టీ కూడా ఖచ్చితంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన అభ్యర్థులపై బెదిరింపులు దాడులు చేస్తున్నా. ఎక్కడ కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా పోటీలో నిలబడ్డారు. దానికి తోడు చంద్రబాబు కూడా ఎన్నికల ప్రచారం అధినేత నిర్వహిస్తే అది ఇంకా పార్టీకి ప్లస్ అవుతుందని కూడా పార్టీ నేతలు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఎల్లుండి నుంచి 5 రోజుల పాటు ఎన్నికల ప్రచారం అనేది నిర్వహించబోతున్నారు. ఒకవైపు చంద్రబాబు పర్యటిస్తూనే మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా షెడ్యూల్ ఖరారవుతా ఉంది. చంద్రబాబు ముందుగా కర్నూలు చిత్తూరు జిల్లాలో పర్యటిస్తారు కాబట్టి అదే సమయంలో ఇటు ఉత్తరాంధ్రలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పర్యటన కూడా ఉండబోతా ఉంది. చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన చంద్రబాబు రాయలసీమ పర్యటన ముగించుకొని ఇటు విశాఖ వచ్చేసరికి నారా లోకేష్ మళ్ళీ ఇటు రాయలసీమ పర్యటన ఉండే విధంగా ప్లాన్ చేసుకుంటున్నారు. అధినేత చంద్రబాబు అలాగే నారా లోకేష్, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ ముగ్గురు నేతలు కూడా వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతున్నారు. 8వ తేదీతో ప్రచారానికి పులిస్టాప్ పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఎల్లుండి నుంచి 5 రోజుల పాటు నారా లోకేష్, చంద్రబాబు, అచ్చెన్నాయుడు ముగ్గురు కూడా పర్యటించబోతా ఉన్నారు. ప్రధానంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక కార్పొరేషన్లు అలాగే మున్సిపాలిటీలు కైవసం చేసుకుని పార్టీకి తిరిగి నూతన ఎక్సైజన్ నింపాలని కూడా చంద్రబాబు భావిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే టెలి కాన్ఫరెన్స్ కూడా నిర్వహిస్తూ అక్కడ లోకల్ గా ఇష్యూస్ కానివచ్చు, అభ్యర్థుల్ని అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఏ విధంగా బెదిరింపులకు గురి చేస్తున్నారు ఏంటి అనేది కూడా చంద్రబాబు లోతుగా మానిటరింగ్ చేస్తూ ఎక్కడా ధైర్యం కోల్పోకుండా అధైర్యపడవద్దు, నేనున్నానంటూ అటు పోటీ చేస్తున్న అభ్యర్థులకు ధైర్యం చెప్పడంతో పాటు ఎన్నికల ప్రచారానికి కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారు. దాదాపు చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం చంద్రబాబు మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి అనేది రావటం. గతంలో ఇప్పుడు కూడా చంద్రబాబు మున్సిపల్ ఎన్నికలు కానివచ్చు వీటికి ప్రచారం నిర్వహించిన దాఖలు లేవు. ఫస్ట్ టైం చంద్రబాబు రంగంలోకి ఎన్నికల ప్రచారానికి దిగబోతా ఉన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు అత్యధిక స్థానాలు గెలుపొందిన నేపథ్యంలోనే ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఆ మున్సిపాలిటీలు కానివచ్చు, కార్పొరేషన్లు కానివచ్చు కైవసం చేసుకుంటే అధికార పార్టీకి చెక్ పెట్టచ్చు అని చంద్రబాబు భావిస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే 4వ తేదీ నుంచి 5 రోజుల పాటు చంద్రబాబు పర్యటన ఉండబోతుంది. చంద్రబాబు పర్యటనతో పాటు మరొక 5 రోజులు ఇటు నారా లోకేష్ కూడా ఎల్లుండి నుంచి వివిధ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించబోతా ఉన్నారు. మధుశ్వేత, రాకేష్ అధినేత స్వయంగా ప్రచారానికి దిగడం నేపథ్యంలో టీడీపీ శ్రేణులు ఏమంటున్నాయి? అయితే ప్రధానంగా అధినేత నేరుగా రంగంలోకి దిగడంతో అటు ఎవరైతే పోటీ చేస్తున్నారో వాళ్ళకు కూడా కొంత ధైర్యం వస్తుందనేది పార్టీ నేతలు చెప్తున్న వాదన. ఎందుకంటే అధికార పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరెవరైతే నామినేషన్లు వేస్తున్నారో కొన్ని కొన్ని జిల్లాల్లో వారిని బెదిరించడం, వారి ఆస్తులు ధ్వంసం చేయడం లేదా భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. వాటికి సంబంధించి చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఎక్కడెక్కడ దాడులు జరుగుతున్నాయి, ఎవరు ఎవరిని బెదిరిస్తున్నారు ఏంటి అనేది కూడా పూర్తిగా ఆయన తెలుసుకుంటా ఉన్నారు. ఇక చంద్రబాబే నేరుగా రంగంలోకి దిగి ఎన్నికల ప్రచారం నిర్వహించడం ద్వారా ఇంకా పార్టీ క్యాడర్ లో మరింత నూతన తేజం మనోధైర్యం పెరుగుతుందనేది పార్టీ నేతలు, అందుచేతే ఎన్నికల ప్రచారం చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగబోతున్నారు. మధుశ్వేత, రైట్ రాకేష్, థ్యాంక్ యూ.